ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఈ 2022కి రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియా క్యాడెట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. మీరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందుదాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ ఇస్కోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండుదాకా చూడండి. ఫస్ట్ వేకెన్సీ, ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ అయితే వచ్చాయి. 701 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మీరు వీటికి అప్లై చేయాలి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ దీనికైతే ఎలిజిబుల్. శాలరీ 29,200 రూపాయల నుండి 92,300 రూపాయల మధ్యలో శాలరీ అయితే ఇస్తారు. మీ వయసు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే ఇప్పుడే మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారండి. అప్లికేషన్ ఫీ ఒక 25 రూపాయలు అయితే ఉంటుంది. సెలక్షన్ అంటే ఇది కూడా ఆన్లైన్లో మీరు పే చేస్తే సరిపోతుంది. ఇనీషియల్గా ఒక ఫిజికల్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది కూడా ఫారెస్ట్లో కాబట్టి మనకి ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ అయితే ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసారనుకోండి, డిగ్రీ ఆర్ బీఈబీటెక్ ఏదన్నా మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ మనము 6th నవంబర్లో దీని డెడ్ లైన్. సెకండ్ వేకెన్సీ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ నుండి అయితే వచ్చింది. ఫారెస్ట్ గార్డ్, ఫీల్డ్ సర్వేయర్, వైల్డ్ లైఫ్ గార్డ్ జాబ్స్ అయితే వచ్చాయి. 8,437 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మీరు వీటికి అప్లై చేయాలి. ఫారెస్ట్ గార్డ్కి 30,200 రూపాయల శాలరీ ఇస్తారు. ఫీల్డ్ సర్వేయర్కి 36,900 రూపాయల వరకు, వైల్డ్ లైఫ్ గార్డ్కి 28,000 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్. జనరల్ ఆర్ ఓబీసీ వారికి ఒక 100 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. మిగిలిన వారు ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది ఓబీసీ వారికి. ఎస్సీ ఎస్టీ వారికి మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్కి 12th పాస్ అవ్వాలి అండ్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఫీల్డ్ సర్వేయర్కి ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది, బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ వైల్డ్ లైఫ్ గార్డ్కి 10th క్లాస్ కంప్లీట్ చేసి సరిపోతుంది. ఇనిషియల్గా రిటన్ ఎగ్జామ్, తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఈ రెండు జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ ఇన్ ఓపెన్ చేయగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేకెన్సీ అని చెప్పి అయితే కనిపిస్తుంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందండి. కొంచెం ఇది ఎక్కువ MB అయితే ఉంటుంది నోటిఫికేషన్. అండ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలని డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేశారనుకోండి, అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు. దాని తర్వాత ఫోటో వేసి సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాము. డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని సబ్మిట్ చేసి ఫైనల్గా ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేస్తాము. ఇక్కడ మీకు అన్ని అప్డేట్ చేస్తుంటారు. అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. అన్ని ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో వేకెన్సీ కూడా అయితే ఉంది. దానికి సంబంధించిన అప్లై లింక్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎక్కువ మందికి అయితే తెలియదు. మీరు ఈ వీడియోని ఎంతమంది షేర్ చేయగలుగుతారు, అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.